కడప పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెం నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి, తెలుగుదేశంలో ఎన్డీఏలోకి చేరిన తర్వాత మనకు చాలా పరిణామాలు మారినాయి. అందులో భాగంగా ఒక యువకుడికి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం కూడా అందులో భాగంగా ఈ విషయం జరుగుతూ ఉంది. కాబట్టి 7 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను కలుపుకొని వాళ్ళ సహకారంతో ఈరోజు కడప పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. వాళ్ళందరి ప్రోత్సాహము, వాళ్ళందరి సహకారము ఖచ్చితంగా నాపై ఉంటుందని, వాళ్ళతో కలిసి నేను కూడా పనిచేస్తానని, కడప పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెండా ఎగరేస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయకోకుండా ఒక రాష్ట్ర అధ్యక్షులు పెద్ద కొడుకు అయిన చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, ఆయన నాయకత్వం ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని, అట్లనే నరేంద్ర మోడీ గారు దాదాపు 10 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆయన ఎన్నో మైలురాయలను దాటి మన భారతదేశాన్ని ఈరోజు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురు నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఆ ఏర్పాటు చేసే దాంతో 7 నియోజకవర్గాల అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థి ఖచ్చితంగా విజయ సాధిస్తామని కూడా తెలియజేస్తున్నాను.